మనందరం కలిపి చదువుతాం. మీ భాగాన్ని దగ్గరగా స్పష్టంగా చదవండి. కాగా ఎవడైనను క్రీస్తు నమ్మున్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. మరొకసారి, కాగా ఎవడైనను క్రీస్తు నమ్మున్నయెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, మీ నమ్మకమైన ఘనమైన నామం బట్టి వందనాల స్తోత్రాలు చెల్లిస్తూ మరొకసారి మీ వాక్యం చదువుకుంటుండగా ప్రభు, మరి మీ స్వరం వింపింపజేయండి, నాతో మాతో మాట్లాడుతున్నామని ప్రార్థన చేస్తున్నాం. ఇతరులో ప్రభుత్వంలో పాల్గొని పొందడం కొరకే సహాయం చేయండి ప్రభు. ఇంకెవరైతే నూతన వచ్చి ఉన్నారో ప్రభు, యేసుక్రీస్తు ప్రభువని అంగీకరించలేదో, మారు మనసు పొందలేదో, బాప్తిసం తీసుకోకుండా ఇంకా లోకంలోనే పాపంలోనే తమ ఇష్టానుసారమైనటువంటి జీవితంలోనే పోషకం సాగుతున్నారో, ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలోనైనా ప్రభుతో మాట్లాడి యేసుక్రీస్తు ప్రభువును తమ సొంత రక్షకుడిగా అంగీకరించినట్లు సహాయం చేయమని, అల్పయుగ దాసులను, దుర్బలులను, బలహీనులను నన్ను కూడా మీ సెలవు చాటున మరుగుపరిచి మీ పరిశుభాత్మ అభిషేకం దయచేసి మీ ఆత్మతో నింపి నడిపించి వాడుకోనమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో, శక్తిగల నామంలో స్తుతించి ప్రార్థించి అడిగిపెడుతున్నాం తండ్రి. దేవుడు మన జీవితంలో మరి చేసినటువంటి నూతన కార్యాలు ఏమిటి అనేటువంటిది ఆరాధన వర్తమానంలో ఒక 5 విషయాలు చూడగలిగారు. దేవుడు మన జీవితంలో చేసిన నూతన కార్యాలు ఏంటి? ఒకటి, నూతన స్థితి ఇచ్చాడు, నూతన స్థితి ఇచ్చాడు. రెండు, నూతన పాట ఇచ్చాడు, నూతన గీతం ఇచ్చాడు. మూడు, నూతన పేరు, కొత్త పేరు ఇచ్చాడు. నాలుగు, నూతన కుటుంబాన్ని ఇచ్చాడు. ఐదు, నూతన క్రియ చేశాడు. సరే, ఈ దేవుడు మనకు చేసినటువంటిది. సరే, ఈ నూతన సంవత్సరంలో మరి మనం కలిగి ఉండాల్సినటువంటి నూతనమైనటువంటి విషయాలు ఏమిటి? ఇవి మనం గమనిస్తే రోమపత్రిక 6:4, రోమపత్రిక 6:4 నూతన జీవము. ఈ నూతనమైనటువంటి జీవం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మందిరానికి వచ్చి ప్రార్థన చేసుకుని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క నూతన జీవాన్ని మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు ఉన్నటువంటి జీవం అది మృతమైనటువంటి జీవం, పనికిరానటువంటి జీవం, క్షయమైపోయేటువంటి జీవం, విడిచిపెట్టేటువంటి జీవం, ఇది శాశ్వత కాలం ఉండనటువంటి జీవం. అయితే నూతన జీవం పొందుకోవాలని ఈ మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, మరి 2021 జనవరి నెలలో మొదటి తారీఖున మరి ఇక్కడికి వచ్చి కూర్చున్నటువంటి మరి నూతనంగా వచ్చి ఉంటే ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ స్నేహితుడా, మరి ఎవరైనా సరే, యవనస్తులైనా కావచ్చు, వృద్ధులైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్నా బయట కూర్చొని వింటున్నా పర్వాలేదు, ఎవరైనా సరే, మరి ఈ నూతన జీవం నీలో ఉందా? ఈ నూతనమైనటువంటి జీవం నీకు ఇచ్చేటువంటి వాడు యేసుక్రీస్తు ప్రభు వారే, ఇంకెవరు? ఎవరి ద్వారా మనం ఈ నూతనమైనటువంటి జీవం పొందలే? మనకు ఉన్నటువంటి ఈ జీవం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఇది పాప బ్రతుకు, చెడు బ్రతుకు, కుళ్ళుతో కూడుకున్నటువంటి బ్రతుకు, ద్వేషంతో కూడినటువంటి జీవితం ఇది. క్షయమైనటువంటి జీవితం, మట్టి జీవితం, ఈ లోక సంబంధమైనటువంటి జీవితం, నశించిపోయే జీవితం, చనిపోయే జీవితం, కుళ్ళిపోయేటువంటి జీవితం ఇది. ఇంకా ఈ జీవితంలో నువ్వు కొనసాగాలని దేవుడు ఆశపడలేదు. గతంలో మేము కూడా అలాంటి వారమే, ఆ విధంగానే పాత జీవితంతో ఉన్నవాడమే. ప్రేమ గల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు మా జీవితంలో కార్యం జరిగించాడు, నూతన జీవం మాకు ప్రసాదించాడు, ఇప్పుడు కొత్త జీవం పొందుకున్నటువంటి వారం మేము. నువ్వు కూడా అలాంటి అద్భుతమైనటువంటి ఆధిక్యతోనికి రావాలని యేసుక్రీస్తు ప్రభు నామం పేరిట మిమ్మల్ని ఈ నూతన సంవత్సరంలో ఈ శుభగడియలో ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, నాది కాదులే, మాకు కాదులే, వాళ్ళంతా చెప్తారులే, ఇంకా సమయం ఉంది కదా, తర్వాత చూద్దాం కదా, ఇంకా కాలం ఉంది కదా, ఇంకెన్నో సంవత్సరాలు, ఇంకా వయసు ఉంది కదా అనుకుంటున్నామేమో. ఒకవేళ ఈ లోకాన్ని విడవలసి వస్తే మరి భయంకరమైనటువంటి పాతాళ గుండ, మా గిరిగతాంతం అంటే గుండం ఉంది, నరకం ఉంది, దాని నుండి తప్పించాలనే దేవుడు నీకు నూతన జీవం ఇవ్వాలని కోరాడు, బ్రతుకు మార్చాలని కోరుతున్నాడు. ఆయన దగ్గరకు వస్తావా? నూతన జీవం, ట్రాన్స్ఫార్మ్ నీ
బతుకును మార్చాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనకు ప్రకృతిలో ఒక విచిత్రమైనటువంటి విషయం కనపడతా ఉంటుంది. ఆ గొంగళి పురుగు ఎంతమందికి తెలుసు? గొంగళి పురుగు, ఆ గొంగళి పురుగు భయంకరమైనటువంటి వికృత రూపంలో ఉంటుంది. అది తీగల మీద లేకపోతే చెట్ల మీద ఉండి ఆ చెట్లన్నింటినీ కొరికి తినేస్తుంటుంది అన్నమాట. దాని కడుపు నిండా ఏముంటుంది? పసరు కదా, గ్రీన్ కలర్లో విషం ఉంటుంది. దాని దాని ఆకారం కనపడడానికి వికృతంగా ఘోరంగా పాము కోడి పామును తేలును కూడా పొడుచుకొని తింటుంది, పొడిచి తింటుంది కోడి పామును కూడా తేలును కూడా. కానీ ఈ గొంగళి పురుగును చూస్తే భయపడుతుంది, అంత ఘోరంగా ఉంటుంది అన్నమాట. ఈ యొక్క గొంగళి పురుగు దాని జీవితం అలాంటిది జుబ్బు జుబ్బు సాకరమైనటువంటిది, అంటే ఏహమైన అసహ్యమైనటువంటిది, పసలతో కొడుకున్నటువంటిది, చెడుతో కొడుకున్నటువంటిది. జీవితం మారిందంటే కొంతకాలం అవుతుంది, అది లార్వా ప్యూప అనేటువంటి దశలో ఉండే వెళ్ళి సుప్తావస్థలో కొంతకాలం ఉన్న తర్వాత మరి దాని జీవితం ఎట్లా మారుద్ది చెప్పండి? సీతాకోప చెరుకులాగా మారుద్ది. ఆ నూతన జీవం మరి నువ్వు కూడా పొందుకోవాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సోదరుడా, ప్రియ స్నేహితుడా, మరి గొంగళి పురుగుగా ఉన్నంత కాలము అసహ్యమే. ఎవరికి ఇష్టం లేనటువంటిది విషం గుళ్ళు కడుపు నిండా, దానికి ఏముంటుంది? విషం ఉంటుంది. ఇంకా నష్టపెట్టేది పచ్చదనం లేకుండా అన్నింటినీ కొరికి తినేసి పాడు చేసేటువంటి స్వభావం అది. వికృతమైనటువంటిది, భయపెట్టేటువంటి స్వభావం కలిగినటువంటిది. ఒకవేళ నువ్వు కూడా అట్లనే ఉన్నావేమో, వికృతంగా ఉన్నావేమో, అసహ్యంగా ఉన్నావేమో, అన్నింటినీ సడగొట్టేదానిగా సడగొట్టేవాడిగా ఉన్నావేమో, కడుపు నిండా విషం పెట్టుకొని ఉన్నావేమో. ఇంకా అంత మాత్రమే కాదు, మరి కింద కింద పాకేటువంటి స్వభావం పాకుతుంది అది కదా, పాకుతుంది తీగల మీద గోడల మీద పాకుతుంటుంది అది పొట్టతో. అయితే దాని జీవితం మారినప్పుడు, అది సీతాకోపం చిలకగా చేయబడినప్పుడు, ఆ జీవితం మారినప్పుడు, నూతన జీవంలోకి వచ్చినప్పుడు, ఓ అందమైనటువంటి సీతాకోప రంగురంగులుగా కలిగినటువంటి సీతాకోప శిల్పగా కనపడతా ఉంటుంది. చాలా మంది తీసుకొని ముందు పెట్టుకొని మరి ఇంట్లో గోడలో పెట్టుకుంటారు. నిజంగా ఒరిజినాలిటీ దొరకక, నిజానికి సీతాకోపం దొరకక ప్లాస్టిక్ బొమ్మలు పెట్టుకుంటాం ఇంట్లో. పోనీ నిజమైన బొమ్మలు పురుగు ఇస్తాం పెట్టుకుంటారా? ప్లాస్టిక్ దొద్దు నిజమైన గొంగళి పురుగు గోడ మీద పెట్టుకుంటారా? కానీ ప్లాస్టిక్ సీతాకోప శిల్ప పెట్టుకుంటాం. ఎందుకు? అది అంత అందంగా ఉంటుంది, దాని స్వభావం మారుతుంది, గాల్లో ఎగురుద్ది. ఎక్కడ ఎగురుద్ది? ఇదే పాకుద్ది భూమి మీద. ఇప్పుడు పాకే బుద్ధి పోయి గాల్లో ఎగిరేటువంటి మనసు ఎంత అద్భుతమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ ఇది. నీ జీవితంలో కూడా కలగాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రియ సహోదరుడు, ప్రియ సహోదరి, ఈ నూతన సంవత్సరంలో నూతనందరి హెమతకు వచ్చేటువంటి ప్రియ సహోదరుడు, నీ జీవితం కూడా ఆ విషయం పోవాలని మరి పొట్టతో పాకి కింద జీవితం, కింది మాటలు, కింది చూపులు, కింది ప్రవర్తన, కింది సంబంధాలు లేకపోతే కింది విషయాలు అన్నీ భూమికి సంబంధించినటువంటివే, లోక సంబంధించినటువంటివే, పాపానికి సంబంధించినటువంటివే. ఇప్పుడు అది గాల్లో ఎగురుతుంది. నాకు భూమితో సంబంధం లేదు, నేను కింది వాడిని కాదు, నేను కిందిదాన్ని కాదు, నేను పాకాల్సిన అవసరం లేదు, నేను ఎప్పుడెవరు గాలిలో ఎగిరేటువంటి దానిని. అంత మాత్రమే కాదు, కడుపు నిండా విషంతో ఉన్నటువంటి ఆ యొక్క గొంగళి పురుగు మకరందాన్ని సేకరిస్తుంటుంది. ఇప్పుడు ఎక్కడ వాళ్తుంటుంది అది? బటర్ఫ్లై పూల మీద వాళ్తుంటుంది. పూల మీద వాళ్ళు ఏం తీసుకుంటుంది చెప్పరు? మురికి నీళ్ళు. పూల్లో ఏముంటుంది? దానికి తొండంతో మరి మకరందాన్ని సేకరిస్తుంటుంది. ఎంత కాలం ఎంత మారింది దాని జీవితం, ఎంత మారింది ఈ అద్భుతమైనటువంటి జీవితం. ఆ ట్రాన్స్ఫార్మ్ అయినటువంటి ఆ నూతన జీవితం నీకు కూడా కావాలంటే ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, యేసు ప్రభు దగ్గరకు రా. నీ జీవితం కూడా మాట్లాడుతుంది. నీ విషయం, మన విషయం, మన పాపం అంత కూడా పోతుంది. ఆ పాపం అంతా దొర్లించి వేస్తాడు, నీకు నూతన జీవం ఇస్తాడు, కొత్త జీవితం నీకు ప్రసాదిస్తాడు. ఓ మారిపోతావు, చెప్పబడుతున్నప్పుడు నీ గురించి వరుస ఫారీ టైం అట్లుండేవాడు, అట్లుండేది ఆమె అట్లుండేది, ఆయన అట్లుండేవాడు, ఇప్పుడు అట్లు లేరు, ఏదో జరిగింది, ఏం జరిగింది? వాళ్ళు యేసు ప్రభువు నమ్ముకున్నారు, ఓ ప్రార్థన చేసుకుంటారు, బైబిల్ చదువుకుంటారు, చర్చికి పోతారు, అందువల్లనే వారి కుటుంబం, వారి పిల్లలు అట్లున్నారు. ఇంతకుముందు గొంగళి పురుగులు వాళ్ళు ఇప్పుడు సీతాకోప శిల్పులు అయ్యారు. జీవితం మారింది, నూతన జీవం. ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో మరి ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, దేవుడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇంకా మరి పాపం జీవితంలో, ఇంకా దేవుడికి నచ్చిన జీవితంలో, ఇంకా తిండి జీవితంలో, ఇంకా గొంగళి పురుగులు అనే జీవించాలనుకుంటున్నావా?
వద్దొద్దు, నీ కోసం ప్రేమించా, నిన్ను ప్రేమించే ఒక ఆయన ఉన్నాడు, నీ కోసం ప్రాణం పెట్టినట్టు ఒక ఆయన ఉన్నాడు, నీ జీవితాన్ని మార్చే ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ లోకంలోకి వచ్చాడు, నీ కోసం ఈ లోకంలోకి వచ్చాడు. మరి ఒకవేళ నువ్వు తప్పవచ్చలే వస్తున్నావేమో, కానీ ఆయన నిన్ను తప్పవచ్చలేయట్లేదు, నువ్వు ఆయన ప్రేమించట్లేదేమో, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు, నువ్వు ఆయన నచ్చట్లేదేమో, కానీ ఆయన నువ్వు నచ్చుతున్నావు, నువ్వు ఆయన ఇష్టపడట్లేదు, కానీ ఆయన నిన్ను ఇష్టపడ్డాడు, నువ్వు ఆయన కోరుకోవట్లేదు, ఆయన నిన్ను కోరుకున్నాడు, నువ్వు ఆయనకి వెళ్ళి చూడట్లేదు, కానీ ఆయన నీవేం చూస్తున్నాడు, నువ్వు ఆయన కావాలనుకోవట్లేదు, కానీ నీకు నువ్వు ఆయన కావాలి. అందుకోసం నీ లోకంలోకి వచ్చాడు, కలవసీలో ప్రాణం పెట్టాడు, తన రక్తం అంతా దారదారులుగా నీకు వస్తాయి, ఒక చుక్క రక్తపట్టు కూడా ఉంచుకోకుండా కాల్చాడు, మరి సమాధి చేయబడ్డాడు, మృత్యుంజడు తిరిగి లేచాడు, ఆహ్వానిస్తున్నాడు, ఓ కుమారుడా, ఓ కుమార్తె, ఓ సోదరుడా, ఓ సోదరి, ఇంకా యేసు ప్రభువును అంగీకరించుకుంటా ఉంటే, ఇంకా నీ పాత జీవితంలో ఉంటే, ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు పేరు యేసుక్రీస్తు ప్రభువారు, నూతన జీవం ఇచ్చేటువంటి వాడు. ఇనవలోకి వస్తావా? ఇనవలోకి వచ్చి పలు పలు మంది మొదలు దేవుడు ఆశపడుతున్నాడు. ఈ రెండో చూద్దామా, రెండో కొరింత 5:17 వచ్చి, 2 కొరింత 5:17, దేవుడు మనకు మొట్టమొదటిగా ఇస్తున్నటువంటిది నూతన జీవము. రెండోది 2 కొరింత 5:17, నూతన సృష్టి, పాతం గతించను, ఇది ఒక కొత్త మాయ, నూతన సృష్టి, గుడ్, మరి న్యూ క్రియేషన్, కొత్త సృష్టి, కొత్త సృష్టి, మరి మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతూ ఉంటుంది. అక్కడ ఏం జరుగుతుందంటే, మరి చెడిపోయిన పాతమైనటువంటి అది దాన్ని ఏమంటారు, రీసైకిల్ అంతే కదా, రీసైకిల్ చేస్తూ ఉంటారు అవన్నీ. ఏదో ఒక పాత అంతా స్టాఫ్లో ఉండేటువంటి సామాన్ అంతా అందులో వేసి ఒక నూతనమైనటువంటి వస్తువు తయారు చేస్తుంటాడు, దాన్ని నూతన సృష్టి అంట, కొత్తదిగా నిన్ను కూడా మనల్ని కూడా, మరి మనల్ని దేవుడు ఒక నూతన సృష్టి, కొత్త సృష్టి, గతంలో ఉన్నటువంటి వారమే, గతంలో ఉన్నటువంటి నిన్నే ఇప్పుడు కొత్త సృష్టిగా కనపడటానికి, సృష్టి అంటే ఏంది, కనపడుతుంటుంది భౌతికంగా అందరు చూడటానికి, మరి కనపడేటువంటి రీతిలో నిన్ను మార్చేస్తాడు, కొత్త సృష్టిగా చేస్తాడు. ఓ అది కాదు కదా, మరి ఇది కదా, వాళ్ళు కాదు కదా, వీళ్ళు కదా అని మన గురించి చెప్పుకునేటట్టు చేస్తాడు. కొత్త సృష్టి కనపడుతుంటుంది మన స్వభావం, అంటే రూపం మారిపోతుంది. యేసు ప్రభువు నమ్ముకోకుండా ఉంటే, యేసు ప్రభువు నమ్మకుండా ఉంటే పాప రూపమే, పాత రూపమే, చెడిపోయిన రూపమే, మరి అందవిహీనమైనటువంటి రూపమే. ఎప్పుడైతే యేసు ప్రభువారిలోకి వస్తావో, యేసు ప్రభువాన్ని నీ జీవితంలోకి ఆహ్వానించడానికి తీర్మానం చేసుకుంటావో, నీ రూపం మారిపోతుంది. మరి నువ్వు కనపడడానికి మరి దేవుడు బిడ్డలా కనపడతావు, నూతన సృష్టిగా చేయబడతావు. పాతైన సామాన్ అంతా పోయి ఒక నూతనమైన కారు తయారైతే ఎట్లా ఉంటుంది? ఆ రకంగా నీ ఆ యొక్క అది దాన్ని ఏమంటారు, నీ స్వభావం, నీ స్వరూపమే మారిపోతుంది. కుటుంబంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, పూర్తిగా నీ భౌతిక రూపాన్ని మార్చివేయగలడు దేవుడు. నూతన సృష్టి. ఇక అక్కడ మరి రేకుల షెడ్ ప్లేస్లో డబుల్ ఫ్లోర్ ఎందుకు రాదు? వస్తుందా? రూపం మాత్రం అంటే అదేగా, ఖచ్చితంగా. మరి ఆ రేకుల షెడ్ ఏమైంది? రూపం మాత్రం అంటే ఏంది? డబుల్ 2 ఫ్లోర్ 4, మరి ఇంతకు 3 4 5 6 రూపాన్ని చేంజ్ చేసేస్తాం. ఒకవేళ అంటే కనపడడానికి అట్లా కనపడేది, ఇప్పుడు ఇంకొక రకంగా కనపడుతుంది, నూతన సృష్టి అంటే అదే, నిన్ను కూడా అక్కడ చేయడం నాశపడతావు అన్నాడు. ఆ తర్వాత దేవుడు మనం కలిగి ఉండాల్సినటువంటి రెండో లక్షణం ఏంటంటే, నూతన సృష్టిగా చేయబడాలి. ఒకటేమో నూతన జీవము కలిగి ఉండాలి, రెండు నూతన సృష్టిగా చేయబడాలి. మూడో చూద్దామా, యెషయా 40వ అధ్యాయం పేర్కొచ్చు, యెషయా 40:31, నూతన బలము అనండి, న్యూ స్టార్ట్. ఒకటి నూతన జీవము, రెండు నూతన సృష్టి, మూడు నూతన బలం. ఈ మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ప్రతి సోదరుడు ప్రతి సోదరి ఈ యొక్క మరి మధ్యాహ్నకాల సమయం బలను సమీపిస్తుంటుండగా, బలను సమీపిస్తున్నటువంటి నీతో మనందరితో మరి నూతన సంవత్సర మరి శుభవర్తమానంగా నీ దగ్గర తీసుకొచ్చేటువంటి విషయం ఏంటంటే, ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు, ఆయన నీకు నూతన బలం ఇచ్చేటువంటి దేవుడు. ఆ దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం, క్రైస్తవులుగా వెలబడుతున్నటువంటి మనం కూడా నూతన బలాన్ని పొందుకునేటువంటి వారంగా ఉండాలి.
మనకు తెలుసు దైవజనుడు మరి సాంసన్ గారు. సాంసన్ అనేటువంటి ఆయన చాలా బలశాలి, చాలా బలవంతుడు, దేవుడి ద్వారా అభిషేకం చేయబడి రాజులు చేయబడొచ్చినటువంటి వాడు. మరి 300 నక్కలు ఒకడు పట్టుకున్నాడు. ఆ తర్వాత ఒక ఎండి మరి పచ్చి గాడితో 1000 మందిని అంటారు, ఒక 500 కుప్ప, ఒక కుప్ప 2 కుప్పలు అట్లా 1000 మందిని చంపినటువంటి బలశాలి. ఆ ఊరు పట్టణపు కవిని గమనులు ఎరగొట్టి చేతులు తెరగొట్టి భుజాల మీద ఎత్తుకొని కొండెక్కిపోయేటువంటి సామర్థ్యం లేనటువంటి వాడు. ఓ సుసింహము కొదమ సింహము బొబ్బరించుకుంటూ వచ్చే సింహాన్ని చూసి మరి చీల్చి మేకపిల్లలు తీర్చినటువంటి మరి చీల్చినంత ఈజీగా చీల్చగలిగిన బల సామర్థ్యం అనేటువంటి వాడు అంత బలవంతుడు. విషాదము బాధకరమైనటువంటి విషయము. మరి మనం పరీక్షించుకోవాల్సినటువంటి విషయం ఏందయ్యా అంటే, ఒక సమయం వచ్చింది అతని జీవితంలో ఒక చీకటి రోజులు వచ్చినాయి, తప్పిపోయాడు, వేసిన సామర్థ్యం చేశాడు, మరి పాపం విశృంఖల చేయాలని నాశపడ్డాడు. మరి ఎక్కడికో మరి డెబిల్ లీలలు జరిగినటువంటి లీలా రాజులు పోయాడు. కూరుకోకూడని భయంకరమైనటువంటి పాపంలో కూరుకుపోయాడు. ఫలితం ఏం జరిగిందంటే ఓడగుండైంది. ఆ యొక్క ఏ ఎక్కడైతే అతనికి సామర్థ్యం ఉందో, మహాబలం ఉందో, ఏ వెంట్రుకల్లో అయితే బలం ఉందో, ఆ బలాన్ని సాతాను బోడిగుడి చేసి పడేసింది. ఒకవేళ ప్రియ సోదరుడు ప్రియ సోదరి సంసోన సంసోన బలం కలిగినటువంటి సోదరుడు సోదరి, ఒకవేళ మనం క్రిస్టియన్ సంస్థానంగా పిలవబడుతున్నామేమో, క్రైస్తవులంగా దేవుడి బిడ్డలకు బలవంతులం అని చెప్పుకుంటున్నామేమో, ఒకవేళ ఇక ఏ విధంగా విషయంలో పాప విషయంలో పడిపోతున్నామేమో, సాతానికి ఈజీగా చిక్కేస్తున్నామేమో, సాతాను నిన్ను శుభ్రంగా బోడిగుడి చేస్తున్నాడేమో, నీ బలం లేకుండా చేసేసాడు, క్షవరం చేయించేశాడు కదా. ఎవరు చేయించింది ఆయన క్షవరం? దేవిగా జయించింది. చెప్పి సంసోన శత్రువులు వచ్చి మీద పడుతున్నారు, బా వీరుడిలాగా శివుడిలాగా ఎప్పటికప్పుడు ఎవరు విరచంలో అనుకుని లేచాడు. ఉందా బలం? ఉందా? పోయింది కదా. సంకటంతో బంధించబడ్డాడు, కళ్ళు తీసేయబడ్డాయి, పదయోగు భయంకరమైనటువంటి అధోగతిలో పాలైపోయాడు. మరి పేరు పెట్టుకొని దేవుడు పేరు పెట్టుకొని తల్లిదండ్రులు పుట్టక మునిపే మానవ అనేటువంటి అతని భార్యకి పొలంలో ఉన్నప్పుడే మీ కొడుకు పుడతాడు అని చెప్పేసి పుట్టక ముందే పేరు నాజీవి చేయబడి పుట్టిన ఒక పరిశుద్ధమైనటువంటి సూర్యుడు. సంసోన అంటే అర్థం ఏంటి? సూర్యుడు అని అర్థం. ప్రకాశించాల్సినటువంటి ఆ వ్యక్తి ఇప్పుడు తిరుగుతున్నాడు, ఇప్పుడు బంధకాల్లో ఉన్నాడు, దాగాను గుడిలో స్తంభని కట్టివే పడ్డాడు, గుడ్డివాడిగా చేపడ్డాడు. ఎంత విషాదం, భయంకరమైనటువంటిది. అతని జీవితం అంతటితో ముగిస్తే కానీ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు. ప్రేమల దేవుడు, కరుణ సంపన్నుడైనటువంటి ఆ దేవుడు మళ్ళీ అతని జీవితం దర్శించాడు. మళ్ళీ అతని జీవితం దర్శించి ఆ పతనమైన వాడినే, ఆ నమ్మక ద్రోహినే, ఆ యొక్క విశ్వాసఘాతకుండే, ఆ రాజీ తప్పిపోయినటువంటి వాడినే, ఆ బలహీనుడైపోయినటువంటి వాడినే, ఆ విషయాన్ని ఆవేశంతో సాంగత్యం చేసిన వాడినే మళ్ళా ప్రేమించాడు. అతను ప్రార్థన చేసినప్పుడు మళ్ళా అతనికి వెంటకలు మరిచినాయి. ఆ దేవాలయం గుడికి ఆనుకుని ప్రధానంగా బలంగా ఉన్నటువంటి స్తంభాల దగ్గర నిలబడ్డప్పుడు ప్రభాన శక్తి అనుగ్రహించి అయ్యా ఆ గుడి నిండు అందరు నిండారు, పైన కూడా కూర్చున్నారంట ఫిలిస్తీన్ల సర్దారులు అనిలు. ఆ రెండు స్తంభాలను పట్టుకుని ఒక్కసారి ముందుకు వగ్గాడు, స్తంభాలు పిల్లర్లు కదిలిపోయి గుడి అంతా కూలిపెట్టట్టు దేవుడు ఆ బలం అనిపించాడు. నూతన బలం చెప్పండి, నూతన బలం నీకు ఓడిస్తాడు, నిన్ను విడిచిపెట్టాడు, నిన్ను తోసేసేవాడు కాదు దేవుడు, నేను నమ్ముకున్న దేవుడు, ఇగో ఈ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు. ఈ నూతన సంవత్సరంలో ఇక్కడ కూర్చున్నాడు, మరి ఒకరు కొత్తగా వచ్చినారేమో, చూసుకోదామని వచ్చినామేమో, ఎవరైనా ఆహ్వానిస్తే వచ్చారేమో పర్వాలేదు. ప్రే స్నేహితుడు, ప్రే సోదరి, యవనస్తులు ఎవరైనా కావచ్చు, ఇక్కడ కూర్చున్న బయట కూర్చున్నా, ఒకవేళ నూతనంగా వచ్చి ఉంటే బాధలో ఇబ్బందులు కష్టంలో ఏడుపులో నీకు చేతగాని సమయంలో నువ్వు ఉంటే విడిచిపెట్టేవాడు నా దేవుడు కాదు. ఆదరించేవాడు, ప్రేమించేవాడు, ప్రోత్సహించేవాడు ఈ పరిశుద్ధమైన బైబిల్లో రాయబడినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వు ప్రార్థన చేస్తే చాలు, పోగొట్టుకున్న బలానికి ఇస్తాడు, నువ్వేదైతే కోల్పోయేవానికి ఇస్తాడు, అట్లా తప్పపోయిన కుమారుడికి ఇచ్చాడు. నూతన బలం మనకు తెలుసు కదా, వృతాప్యంలో ఉన్నటువంటి 100 సంవత్సరాల అబ్రహాముకు, 90 సంవత్సరాల శారా, మరి వృతాప్యంలో ఉన్నటువంటి శారా స్త్రీ ధర్మం అనుకు నిలిచిపోయింది. అంటే పిల్లలు కొట్టడం సైంటిఫికల్ కూడా ఇంపాసిబుల్. అలాంటి సమయంలో మరి అతని గురించి రాబడింది రోమ పత్రికలో, అబ్రహాము విశ్వాసము వలన బలము పొందే అన్నమాట. ఒకటి చదవండి, ఆశ్చర్యకరమైన అన్నమాట.
నాలుగో అధ్యాయము 19వ వచనం 19:21 ఫాస్ట్గా విశ్వాసం వలన బలము పొందెను అనండి. నీకు నూతన బలం కావాలంటే యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా నువ్వు నూతన బలం పొందుతావు. ఏదో ఒకరు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, దేవుని కోసం ఎదురు చూడడం, విశ్వాసం మీద ఆయన మీద ఆధారపడటం, విశ్వాసంతో మనకు చేతనైతే దేవుడు నీకు నూతన బలం ఇస్తాడు. పక్షిరాజులాగా మరలా వాడుకుంటాడు నేను, నీకు పోయిన బలవంత ఇస్తాడు. అయిపోయింది, ఏమి లేదు, వాళ్ళ కుటుంబం అంతా అయిపోయింది, వాళ్ళ ఉద్యోగం అంతా అయిపోయింది, వాళ్ళ వ్యాపారం అంతా అయిపోయింది, అర్థమతి పాలైపోయింది, పడిపోయింది, జారిపోయింది, ఇక లేవరు అనుకుంటున్నారు మన గురించి, నీ గురించి ప్రజలు. ఒకవేళ నువ్వు కూడా అంతే అనుకుంటున్నావేమో, ఇంతే రాత్రి జాతులు అయిపోయిందిలే, ఇంకేముందిలే, అంతా అయిపోయింది, ఇక ఇప్పుడు ఇప్పుడు లేవడం కష్టం, ఇక పుంజుకోవడం కష్టం, ఇక బలం తెచ్చుకోవడం కష్టం అనుకుంటున్నావా? కాదు 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 కాదు. నూతన బలం ఇవ్వడానికి ఒక దేవుడు ఉన్నాడు, ఆయన పేరే యేసుక్రీస్తు ప్రభు వారు. మరలా ఇస్తాడు, దాని పేరే నూతన బలం. ఈ నూతన సంవత్సరంలో, నూతన రోజుల్లో, నూతన గడియల్లో నిదాలకు వస్తున్నటువంటి వర్తమానం ఏంటంటే, నేను నీకు మరలా నూతన బలం ఇస్తాను, భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు, మళ్ళా లేస్తావు, మళ్ళా నుంచుంటావు, మళ్ళా మరి సక్సెస్ సాధిస్తావు. అది దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం. అలాంటి సంవత్సరానికి ఇచ్చాడు, తప్పెందుకు మనకి ఇచ్చిన దేవుడు, అబ్రహానికి ఇచ్చిన దేవుడు నీకు ఏడా నమ్ము. మూడోది, నాలుగోది, ఎస్కేలు కదా 36:29 వచ్చింది. ఎస్కేలు 36:29 చదవండి. ముప్పై ఆరు 29 నూతన హృదయం మీకు ఇచ్చాను, నూతన స్వభావం మీకు అనిపిస్తుంది, నూతన హృదయం అనండి. నాలుగవది దేవుడు ఇచ్చేటువంటిది, లేదా మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకునేది నాలుగవది నూతన హృదయం. చెప్పండి, నాలుగు చెప్పండి. ఒకటి నూతన జీవం, రెండు నూతన కట్టి చెప్పాలి అత్తలో, చెప్పండి ఒకసారి నోటు తానండి, ఏం కాదు పండగ పూట ఆ నోరన్న బాగుపడుతుంది, ఏం కాదు అనండి. ఇది దేవుడు వాక్యం, జీవన వాక్యం, పరిశుద్ధ వాక్యం, చెప్పడానికి ఎందుకు వెనకడుతున్నారు? అంత చెడుదేం కాదుగా, ఇంకా వేరే మాట మాట్లాడుతాం గంటలు గంటలు. నోడుతానండి బ్రదర్స్, మీరు కూడా ఒకటి నూతన జీవం గట్టిగా, నూతన జీవం రెండు నూతన సృష్టి, మూడు నూతన బలం, నాలుగు నూతన హృదయం. నూతన హృదయం, నూతన హృదయం మనం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఉందా నీకు నూతన హృదయం? పాత హృదయమే ఉందా? అయితే ఇక్కడ ఒక దేవుడు ఉన్నాడు, నీ పాత హృదయం తీసివేసి కొత్త హృదయం ఇచ్చేటువంటి దేవుడు. వాస్తవానికి మనకు అదే హృదయం, మరి కఠిన హృదయం, మరి రాతి హృదయం కదా, రాతి హృదయం, కఠినమైనటువంటి మాట. ఎన్ని చెప్పని, ఎన్ని మాట్లాడండి, ఎన్ని వర్తమానాలని, మరి ఎక్కడో ఎప్పుడు అప్పుడే ఎట్లది ఎట్లనే కఠినం చేసుకుంటూ ఉంటాం మనం. మన హృదయం అది కరగదా? కఠిన హృదయమా కరుగవ దేవుని గౌనులు ఘనివినవ దెబ్బలు తగిలిన లోబడవా. కఠిన హృదయమా కరుగవ దేవుని గౌనులు ఘనివినవ దెబ్బలు తగిలిన లోబడవా. ఆంధ్రప్రదేశ్లో పాట ఉంది, పరువు గురించి రాయబడినటువంటి పాట అది. ఎన్నిసార్లు కఠినం చేసుకుంటున్నాడు అనమాట. ఒక మధ్యకాల సమయంలో మనం అలాంటి హృదయం ఉండొద్దు. మరి మెత్తని హృదయం, మాంస హృదయం, హృదయం మారాలి, నీ హృదయం మారాలని, రాతి గుండె పోయి మాంస గుండె రావాలని మనకు తెలుసు కదా. హృదయం మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒక ఊర్లో భార్య భర్తలు ఉన్నారు, సర్జరీ చేసేటువంటి వాడు, వాళ్ళని ఏమంటారమ్మా? సర్జరీస్ అంతే కదా, ఎండి సర్జరీస్ అంతేనా? అయితే భార్య భర్తలు ఇద్దరు చదువుకున్నారు, ఇద్దరు డాక్టర్లు, వారి ఇద్దరు సర్జన్స్. అయితే ఒకరోజు వాళ్ళు వాళ్ళకున్నటువంటి అలవాటు ఏంటంటే, పెట్ ప్రేమికులు వీళ్ళు,
జంతువు ప్రేమికులు వాళ్ళు ఏం చేసేదంటే అక్కేమో సిస్టర్ ఏమో గొర్రెలు కావాలనుకుంటుంది, అక్కేమో అన్నేమో పందిని కావాలనుకుంటున్నాడు, అన్నేమో పందిని అక్కేమో గొర్రెలు. సరే వీళ్ళిద్దరికి ఇంట్లో పోట్లాట, ఈ అక్క అంటూ ఉంటుంది, చూడు నా గొర్రెలు ఎట్లుందో ఎంత మంచిగా ఉందో, నీ పంది చూడు ఎంత పేరే అట్లుంది, అది తినేది ఏంటి, అది దాని స్వభావం చూడు, దాని గొంతు చూడు, నా గొర్రె చూడు ఏం తింటుందో, ఎట్లా కూర్చుంటుందో, ఎట్లా మాట్లాడుతుందో, ఎట్లా నడుస్తుందో అని బహుశా హేళన చేస్తూ ఉంది. ఓ రోజు ఏం జరిగిందంటే ఏమేదో డ్యూటీ ఉంది, వేరే ఊరికి ఒక 10-15 రోజుల డ్యూటీ కోసం వేరే ఊరు పోయింది, వచ్చే మళ్ళీ మళ్ళీ వచ్చింది. వచ్చేటప్పటికి ఈ గొర్రె ఏమో బురదలో బురలాడుతుంది, పంది ఏమో సోఫా మీద కూర్చుంది. హౌ వాట్ ఈస్ ఏం హౌ కెన్ ఇట్స్ బి, ఏం జరిగిందంటే ఆయన సర్జన్ కాబట్టి ఏం చేశాడంటే అత్త ఫోన్లోనే మంచిగా ల్యాబ్లోకి తీసుకుపోయి హార్ట్ సర్జరీ చేసి పంది గుండె గొర్రెకి వేసి గొర్రె గుండె పందికి వేస్తాడు, మళ్ళీ స్టిచ్చెస్ వేసి మందులు ఇచ్చి వీటికి పెట్టింది. ఇప్పుడు పంది ఏం చేస్తుంది, సోఫా మీద ఉంది, గొర్రె బురద సైడ్ కాలంలో ఉంది. ఏంటి ఏం జరిగింది, ఏం జరిగింది, గుండె మారింది అన్నదా, ఈ హృదయం మారాలి, మారితే మరి దేవుడు నీ హృదయంలోకి వస్తాడు, దేవుడు నీ హృదయంలోకి వచ్చి నీ హృదయాన్ని మారుస్తాడు, విచిత్రంగా మారుద్ది. పడతారా, నా హృదయము వింతగా మారే, పాడండి, నా హృదయము వింతగా మారే, నా హృదయము వింతగా మారే, నా యేసు వచ్చి విచిత్రంగా నీ హృదయాన్ని మార్చే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభువారు. ఆహ్వానిస్తావా ఆయన నీ జీవితంలో, ఇంకెంతకాలం కఠినమైనటువంటి హృదయం చేసుకుంటు, ఇంకెంతకాలం విని అట్లనే వెళ్ళిపోతూ ఉంటావు సోదరుడా, ప్రే సోదరి, ప్రే స్నేహితుడా, మరి దేవుడు తీర్మానం చేసుకోవాలి, మనసు మార్చుకోవాలి, సో జీవితం మార్చుకోవాలి, సెటరేట్ కామని, మరి మరి పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించాలని ఎన్ని వర్తమానాలు వింటున్నావు, విన్న ప్రతిసారి నేను మంచుకుంటాను, నేను బాగుంటాను, నేను ఉండాలనుకుంటున్నానని తీర్మానం చేసుకుంటున్నావు, తీర్మానాలు కానే ఉంది, అప్లై చేయలేకపోతున్నావు, బయటకు అట్టే వెళ్ళిపోతున్నాం, ఈ లోకంలో కలిసిపోతున్నావు, మరి ఇంకెంతకాలం అట్లా చేస్తావు, ఇంకెంతకాలం ఈ సంవత్సరం కూడా అప్లై చేస్తావా. ప్రేమ గల దక్షకుడు యేసుక్రీస్తు ప్రభువు వారి నామం పేరిట ప్రతిమాలు చెప్పేది ఏంటంటే, ఇంకెప్పుడు మారుద్ది నీ హృదయం, ఇంకెప్పుడు చోటిస్తావు, ఎట్లా చెప్పాలి, ఇంకెంతకాలం చెప్పాలి, ఇంకెవరోజు చెప్పాలి, ఇంకెప్పుడు మారుతావు, మారుతానని అనుకుంటున్నావు కదా, మారుతావు అనుకుంటున్నావు కదా, ఈ చెడు తీసేసుకుందాం అనుకుంటున్నావు కదా, మళ్ళీ ఎందుకు పుచ్చుకుంటున్నావు, మళ్ళీ హృదయాన్ని ఎందుకు మరి మరి కఠినం చేసుకుంటున్నావు, ఇప్పుడు కూడా అనిపిస్తుంది అనుకుంటున్నా, ఇప్పుడు కూడా బహుశా మరి చాలాసార్లు విన్నాను, ఇప్పుడు కూడా ప్రభు మరి నీతో మాట్లాడుతూ ఉంటే సరి చేసుకో, సెటరేట్ చేసుకో, లేదా పరిశుద్ధంగా జీవించని దేవుడు మాట్లాడుతూ ఉంటే కూడా ఇప్పుడు మనసులో నీకు ఆలోచన వస్తూ కూడా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటే మరి ప్రియ సోదరుడు భయంకరమైనటువంటి తీర్పు, ప్రియ సోదరి భయంకరమైనటువంటి నష్టాన్ని ఎదుర్కోబోతావు, వద్దు హృదయం మారాలని దేవుడు ఆశపడుతున్నాడు, మారిన హృదయం కలిగి ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. చదువు ఒకటి చూసుకొని ప్రార్థన చేసుకుంటాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం, మత్తయి గాస్పెల్ చాప్టర్ 26 వర్స్ 28. అక్కడ ఏమన్నా రాస్తుందా నెంబర్ ఎంత ఉంది అక్కడ, మత్తయి సువార్త 26:28 కొత్త నిబంధన అన్న దగ్గర ఎంత నెంబర్ వేసి ఉంది, 1, ఒకటి కింద అక్కడ ఏమన్నా ఫుట్ నోట్లో కొత్త నిబంధన అనండి, కొత్త నిబంధన చాలు, 5 విషయాలు, 1 నూతన జీవం, 2 నూతన సృష్టిగా, 3 నూతన బలం, 4 నూతన హృదయం, 5 నూతన నిబంధన వాగ్దానం. కొత్త నిబంధన దేవుడు మనం చేశాడు, రాత్రి కూడా చేశాడు, ప్రతిత్తరంగా చేశాడు, వ్యక్తిగతంగా చేశాడు, కుటుంబంగా చేశాడు, ఆయన నూతన నిబంధన చేశాడు, ఆ నూతన నిబంధన రక్తం, ఆ నూతన నిబంధనే ఆయన మన కొరకు వచ్చి ఈ లోకంలోకి వచ్చి ప్రాణం పెడతాడు అనేటువంటిది, అందుకని ఆయన ఈ లోకంలోకి వచ్చాడు, చెప్పాడు మన కోసం ప్రాణం పెట్టాడు. ప్రియ సోదరుడు, ప్రియ సోదరి, మరి యేసు ప్రభువు తక్కువ వచ్చిన నాది కాదు అనుకోవద్దు, తర్వాత చూద్దామని అనుకోవద్దు,
మరి ప్రేమల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి నామ పేరిట ఆయన ప్రతినిధులున్నా వినయముతో మిమ్మల్ని ప్రతిమాలి చెప్పేటువంటి విషయం ఏంటంటే, మరి ఆయన ఆయన దగ్గరకు రా, ఆయన నీ జీవితాన్ని అర్పించు, ఆయన నీకు మన కొరకై చేసినటువంటి సర్వలోకం కోసం చేసినటువంటి బలాగాన్ని ఒకసారి గుర్తించు. మనకు రావాల్సిన శిక్ష అంతా ఆయన మీద పొందుకున్నాడు. తన మీద ముళ్ళకిరటంతో పక్కల బల్లె పొడుతో రెండు చేతుల్లో రెండు కాళ్ళలో సీల కొట్టబడి, ముఖం గడ్డ వెంట్రుకలు పెరిగివేయబడి, విపంత గాయపరచబడి, రక్తస్రావం రక్తం దేహమంతా రక్తం దారుతూ ఉంటే, మరి యెరూషలేము మీద నడిచిపోయి ఆ తర్వాత భరమైనటువంటి శిలను వేసుకొని ఆ యొక్క సమాధిలో పాత పెట్టబడ్డాడు. మృత్యుంజయుడు తిరిగి లేచాడు, నీ కొరకే నా కొరకే భారం అనుభవించాడు. పాపాన్ని క్షమించగలే సత్తా, పాపాన్ని క్షమించేటువంటి ధైర్యం, పాపాన్ని క్షమించేటువంటి లక్షణం కేవలం యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర, యేసు ప్రభువులో మాత్రమే, యేసు ప్రభు రక్తంలో మాత్రమే ఉంది. మీ పాపాలు క్షమించి జీవితాలు మార్చి మరి నూతన జీవం ఇచ్చి, నూతన హృదయం ఇచ్చి, ఇంకా నూతన బలం ఇచ్చి, నూతన స్థితిగతులు ఇచ్చి, నూతన జీవం ఇచ్చి, మరి నూతనమైనటువంటి సృష్టిగారిని చేసి, నూతనమైనటువంటి వ్యక్తిగారిని చేసి, మరి ఆ నూతనమైనటువంటి అన్ని విషయాలు నూతన క్రియలో జరిగించి, మరి ప్రభు నూతనమైనటువంటి వాడిగా నేను వాడుకోవాలని దేవుడు ఆశపడ్డాడు. మరి ఆ విధంగా మరి నూతనమైనటువంటి అనుభవం కొనసాగినట్లు ప్రభు రక్తము సహాయించడుగా మోకరించడం ప్రార్థన చేసుకుంటాం.